తప్పుకి నవ్వుంటే కాళ్ళు పట్టుకునేవాడమ్మా. లేవు కాబట్టి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నన్ను క్షమించమ్మా. అయ్యగారు ఇలా రోజు బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను కొండన్న. ప్రతిరోజు కాదు, ప్రతి క్షణం ఆయన పడే బాధ అది. మొదటి కోడల్ని ఆయన చేతులతో ఆయన దూరం చేసుకుంటే రెండో కోడల్ని కొడుకుని ఆ భగవంతుడే లాగేసుకున్నాడు. అయితే ఆయన్ని ఓదార్చడం ఎలా కొండన్న? దానికి మన దగ్గర ఉందిగా తారక మంత్రం. అమ్మా మల్లిక, తాతయ్య గారికి నీ చేతితో కాఫీ కావాలట. నా పంచ ప్రాణాలు రా. మాకు మాత్రం తారక మంత్రం అండి. ఏమండి లాయర్ గారు, అన్నానంటే అన్నానంటారు కదా, ఆ దండ ఏంటండి ఎర్ర తోకలాగా ఉంది. నేను తెచ్చేది చూడండి, ఏనుగు తోడం అంత ఉంది. అది ఊరుకో, అదిగో వస్తున్నారు. అదే నిజం చెప్తే ఒప్పుకోరు మీరు, అది వస్తున్నారు. ఏం కొత్త కలెక్టర్, బాగున్నావా? బాగున్నాను సార్, వెల్కమ్ టు వైజాగ్ సార్. అదేంటనే కలెక్టర్ నెల కొట్టావు? బుర్రా తక్కువ వేధవా, ఎందుకు కొట్టండి చెప్పరా? దండ వేయించుకోవడానికి కూడా అన్న తలదించడని ఆ కలెక్టర్ తెలీదు. దండలేసే పద్ధతి తెలియక భయపడుతున్నారు. ఆడికి ఎల్లగయ్యలో నాకు తెలుసు, ఆ దండలాగి. వెల్కమ్ టు వైజాగ్ సార్, నాకు తెలుసు సార్, మీరు తలంచుకుండా నేను దండేస్తాను. వెల్కమ్ టు వైజాగ్ సార్. నన్ను కొట్టారేంటా? అన్నకంటే హైట్ లో వచ్చినందుకు. అన్ని సరిగ్గా ఉన్నాయా? అన్ని సరిగానే ఉన్నాయి. బేబీ మల్లిక అరంగేటం సందర్భంగా అయ్యగారు పేదలకు 1000 ఎకరాల భూమిని దానం చేస్తున్నారు. సర్లేవయ్యా, ఎవరన్నా ఎదురండమ్మా, మళ్ళీ వర్జం వస్తుంది. ఏం బాబాయ్, ఎదురొచ్చానా అడ్డొచ్చానా? అప్పుడేం తెలుస్తుంది, ఇప్పుడే కదా లగ్గెట్టారు. ఎందుకు వచ్చావు? నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు గొణుగుతూనే ఉన్నావు. కొండాపూర్ బీచ్ కి దగ్గరలో ఉన్న 1000 ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాం. అది నీదే, కానీ నాకు కావాలి. మీరు ఇవ్వకపోయినా సరే. నీకు ఫోన్ లోనే చెప్పాను, ఆ స్థలం ఇన్నాళ్ళు మన ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్ కి పంచిద్దామని. ఇప్పుడు పంచిస్తున్నాను. నేను చెప్పలా బాబాయ్, ఒప్పుకోడని. ఒప్పుకోడు, ఒప్పుకోడని. రే బాబాయ్, నువ్వు ముండోడివి, నేను గట్టోని. నువ్వు ఒప్పుకోవు, నేను వదలాను. ఇదంతా టైం వేస్ట్. బెదిరిస్తున్నావా? చంపుతావా? చంపరా, ఆరిపోయే దీపం లాంటోని చంపే. నిజమే, ఆరిపోయే దీపాన్ని నిన్నెందుకు చంపుతాను? పులిరాజు అన్నయ్య, వెలిగే దీపాన్ని పట్టుకురా. నా మనవరాలు రా, నా ప్రాణం రా. మరి బయటని పట్టుకుంటే నువ్వు కరుగుతావేంటి? స్టేజ్ షోకు బయలుదేరావా? ఇంట్లో లైవ్ షో పెట్టుకుని? ఏ గన్ పెట్టుకోరా, జాగ్రత్త పెళ్తుంది. ఏడ్చిన తర్వాత సంతకం పెట్టి పంపించు, లేదంటే నీ వంశంలో అందరికీ ఒక్క కలే ఉంటుంది. ఏంట్రా టాప్ లేచిపోయేటట్లు కేకలు పెడుతున్నారు, ఏమైంది? చెల్లి జారిపడింది నాన్న. నేను ఏదో ఫుల్ బాటిల్ తెస్తూ పగలు కొట్టేశారు అనుకున్నా. నీకు ఎప్పుడు ముందుకోవాలి, కాలుకి ఫ్రాక్చర్ అయిందో ఏంటో? ఫ్రాక్చర్ అయితే కాలు తీసేస్తారా ఏంటి? దానికంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నట్టున్నావు. కూసిన సెంటిమెంట్ చాలు గానీ ఏదైనా ఆయింట్మెంట్ రాయి. ఓ గోళ, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దమ్మా, పద హాస్పిటల్ కి వెళ్దాం. ఏంటా ఓవర్ యాక్షన్? నేనేదో కాలేజ్ ఎక్కడదో యాక్ట్ చేస్తే నువ్వు నాకంటే బాగా యాక్ట్ చేస్తున్నావే. చేసిన చాలే గాని ముందు ఆ చోట నిల్చుకో. అప్పా ఎరా, నువ్వు చూపించిన ప్రేమ నీకే విషయమైంది కదూ. విషమా పాడా,
అదేదో చిన్న పిల్ల దాని మాటలు పట్టించుకుంటానా ఏంటి మురళి రా బాబాయ్ ఎరా బయ్యా నువ్వు అన్నం తిన్నావా ఆకలి కావట్లేదు బాబాయ్ నీ ఆకలి నీ కళ్ళలో కనిపిస్తుందిరా ఇదిగో నిమ్మకాయని అంచుకుని నీకు ఇష్టమైన గంజి తాగుతావా గంజి లేదంటే మనం రెడీ అది అవును బాబాయ్ సింగపూర్ నుంచి రావాల్సిన షిప్పింగ్ రాలేదేంటి ఇప్పుస్తే ఏమొస్తుంది అబ్బాయా డబ్బులు వస్తాయి ఇంట్లో నాన్న అన్నయ్య చెల్లెలు నువ్వు చిన్నగాడు వంజిగాడు అందరి అవసరాలు ఉన్నాయి కదా మా ఆకలి తీరాలంటే ముందు నీ కడుపు నిండాలి అదేం లేదు బాబాయ్ ముందు జనం తర్వాతే మనం సర్లేరా గంజలా ఉంది అబ్బాయ గంజికేం బాబాయ్ కన్న తల్లి పాలు కూడా ఇట్లాగే ఉంటాయేమో గాంధీ జయంతి మందు కొనకూడదు తాగకూడదు అది కొన్నాక తెలిసింది అందుకే ఈ రోజు మన ఇంట్లో మందు బందు బందు ఎందుకురా గాంధీ గారు కదా స్వతంత్రం తెచ్చారు మళ్ళీ ఆయన పేరు పెట్టిన స్వతంత్రం లాగేస్తే తెచ్చిన స్వాతంత్రాన్ని ఇలా వాడుకోమని గాంధీ గారు చెప్పలా మంచిగా బతకమని చెప్పాడు నీకంతగా కావాలనుకుంటే బాటిల్ నేను చూస్తూ తృప్తిగా అన్నం తిను ఇంట్లో మద్యపాన నిషేధం చేసేస్తే బ్లాక్ మార్కెట్ లో కొట్టుకుంటాం ఎక్కడికి నువ్వు వెళ్లేది బామ్మ తలుపుల నియమయమే ఈ రోజు ఈయనకి మందు ఎవడని నమ్మాడని తెలిస్తే సిటీలోనే మందు షాపు లేకుండా చేస్తా ఎంతకు తెగించావరా గాంధీ గారి కోసం కన్న తండ్రికే క్వార్టర్ లేకుండా చేస్తావా నాకు టైం వస్తుంది అప్పుడు చూసుకుంటాను రాయ్ నీ పేరేంట్రా అబ్బాయి అంత గొప్ప పేరు పెట్టుకుని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదురా ఏ పేరు పెట్టుకుంటే మీరు ఎట్టుకోరో చెబితే ఆ పేరు పెట్టుకుంటానండి మాటకు మాట చెప్తావు తప్పు సార్ బలం ఉంది కదా అని కింద వాడి మెడ మీద కొడితే పైవాడు తల మీద కొడతాడు ఓహో నువ్వేనా వాడికి బాస్ ఒక్క ఈయనకే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాస్ మొత్తానికి నేనే విన్నావుగా ఏంట్రా నేనునేది మళ్ళీ రా అన్నావు లేచిన కిరటం కింద పడేలోగా నువ్వు లేచిపోతావు కొడతావా మాస్ కొట్టుడు తెలియదు అనుకుంటా పైనుంచి కొట్టడం మొదలెడితే స్మగ్లింగ్ చేసుకుని బతికే వాడికి కూడా ఇంత ఇదా స్పెల్లింగ్ మిస్టేక్ సార్ పెద్ద పెద్ద వాళ్ళు స్మగ్లింగ్ చేసి దేశాన్ని దోసుకు తినేస్తుంటే వాళ్ళు గడ్డుకొట్టి ఆ డబ్బులు మాకు పంచుతున్నాడు అది క్యారెక్టర్ మన డిపార్ట్మెంట్ పట్టుకున్న సగానికి పైగా స్మగ్లింగ్ కేసులు మళ్ళీ పట్టించడమే సార్ పోలీసులు పట్టుకోలేని ఆ దొంగ సరుకుని తన పట్టుకుని మా కడుపుని ఇంత మంది పొట్టలు కొట్టగట్టు మీరెన్ని కథలు కహానీలు చెప్పినా నా డ్యూటీ నేను చేస్తాను ఆ సూట్ కేసు ఇవో ఇవో సారీ డ్యూటీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి స్మగ్లింగ్ అంటే సూట్ కేసులే కాదు తలకాయలే లేపేసే వాళ్ళు హార్బర్ లో తిరుగుతూ ఉంటారు వాళ్ళ మీద ఎత్తండి మీ లాఠీ లాఠీలే కాదు టైం వచ్చినప్పుడు గన్సే పేల్తాయి డన్ ఆల్ ద బెస్ట్ ఏంటి నీ పొగరు ఈ జనాన్ని చూసుకోనా మన పొగరు పౌరుషం జనంతో రాలా జన్మతహనే వచ్చాయి ఐ విల్ సి డీసీపీ గారు డిసప్పాయింట్ అయినట్టున్నాడు పాపం అవునబ్బయ్య ఈ బ్రీఫ్ కేసు లోకి అయ్యప్ప బట్టలు ఎలా వచ్చినాయి బ్రీఫ్ కేసు మారుద్దామని లోపలికి తీసుకెళ్లాను ఇంతలో పోలీసులు రావడం చూసి మార్చకుండా తెచ్చేశాను అయ్యప్ప దిమించాడు అయ్య గారు తప్పించుకున్నారు పొరపాటు నాతో పెట్టుకున్న వాడు ఎవడు తప్పించుకోలేడు ఎంత కాలానికి దొరికావరా మంది ఎక్కువ కక్కుంటుంటే పక్కకి తీసుకెళ్తాం మేనర్స్ లెస్ పిల్లలు గుడ్ ఈవినింగ్ అజయ్ గారు గుడ్ ఈవినింగ్ నమస్తే గుడ్ ఈవినింగ్ పెద్దరాజు గారు ఎక్కడ మా కోడలు అదిగో పెళ్లి చూపులంటే సిగ్గుపడే రాధేమోనని ఊరికే పార్టీ అని చెప్పి తీసుకొచ్చాను మావాడు అంతే అమ్మాయిని చూద్దురా అన్నాను సిగ్గుపడి రాలేదు ఒరే ఫోటోగ్రాఫరు సార్ ఆ అమ్మాయిని ఒక ఫోటో తీరా అలాగే సార్ పెద్దదాన్ని నేను ఒక దాన్ని బతికున్నానని ఇక్కడ ఎవరికైనా గుర్తుందా ఎందుకుంటుంది ఏంటి ఆర్పులాగా బయట ఎవడన్నా నీ కేకలు వింటే ఇంట్లో లేడీస్ మందు కొడతారనుకుంటారు నా పరువు పోద్ది ఆ తాగుపోతే కొత్తలే వద్దనేది
పగలనక రాత్రనక కష్టపడి ఇల్లు నడుపుతున్నాడు రా మురళి. వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామన్న జ్ఞానం కూడా లేదా నీకు? ఉంది కాబట్టే ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి వస్తున్నా. ఏంటి నువ్వే? నా మాట మీద ఎప్పుడు నమ్మకం వచ్చింది నీకు? ఇదిగా చూడు, ఫుల్ బట్టలు ఎలా కడకడలాడుతుంది. ఏంటి వదే, మురళికి పెళ్లి సంబంధం వచ్చింది, అమ్మాయి ముచ్చల్లాగా లేదు. తెచ్చింది నీ కొడుకు కదా, పిచ్చిదాని ఫోటో తెచ్చినా మంచి ముచ్చులానే కనిపిస్తుంది. అసలు నీకు చూపించాలనుకోవడమే నా బుద్ధి తక్కువ. పోన పిశాచి. ఏంటి ముసలి హడావుడి హడావుడి చేస్తున్నావు? ఒరే మురళి, నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా, నీ కాబోయే పెళ్ళాన్ని బాగా చూసుకో. నువ్వు చూసావుగా, చాలేవే. బాడో మాలోకం, అబ్బా రెక్కల గుర్రం మీద వచ్చిన చుక్కల రంగులో ఉంది. ఏమే ఒకసారి ఇవే. ఏంటి ఫోటో? నేను చూసానుగా, చాలే. అది కదలే ఈ ఏవే ఏమంటుంటే. ఎలా ఉందిరా జుజుబి లల్లో? ఒరేయ్ మనకి పిల్లకి మ్యాచింగ్ అదిరిపోద్దు కదూ. సూపర్. ఏమన్నా భయ్య, మనమేమో క్లాస్ గా పెరిగినాడు, ఈ పిల్ల మాసలాగే ఉంది. మీ మామ మూతేం కాదు అన్నా, ఈ అమ్మాయిని చూసాక నాకేమనిపించింది అంటే నువ్వు అర్జెంట్ గా గెటప్ సెటప్ మార్చాలా. బాబాయ్ ఈ చీర ఎలా ఉంటుంది చెలికి? ఈ చెల్లి కొన్నవి చాలారా, ఇంకో మంచి సూట్ కొనుక్కో. ఈ సూట్లు సూట్ కేసులు మనకెందుకు బాబాయ్? మన లేడీస్. సారీ అన్నా, మీ లేడీస్. జుజుబిల్లలో ఇదేమిటి బాబాయ్? సడన్ గా మెరుపుతేగా ఇక్కడ మెరిసింది అన్నా. ఈ అమ్మాయి నిన్నే ఫాలో అవుతుంది. అంతేనంటావా? ఇప్పుడు నువ్వు అస్సలు వీకపోకూడదు. ఒడి వయస్సు కదా, వయస్సు పూసలు కొడుతున్నప్పుడు మన శిలా మెలికెళ్ళి తిరుగుతూ ఉంటుంది. మన స్టైల్ మార్చాలి. అవునరా, మన స్టైల్ మారాలి. ఏందన్నా వదిన చూడలా? ఏమనుకుంటుందిరా నా గురించి? నా గురించి ఏమనుకుంటుందిరా? అది నాకేం తెలుసు అన్నా. కలుకో. ఏంట్రా ఏమనుకుంటుంది నా గురించి? అది తాను ఏమనుకుంటుందో నాకు తెలియదు కానన్న, నేను మాత్రం ఒకటి అనుకున్నా. ఏంట్రా అది? నిన్ను చూడగానే ఎగిరి దూకేద్దా అనుకున్నా. ఎక్కడికి? సముద్రంలోగా? చెత్త నా కొండిల్లారా, చెత్త చెట్టపు చెత్త గడపిచ్చిన ఒరిజినాలిటీ చెడగొడితే అది వెళ్ళిపోదు. వెళ్ళిపోయింది కదబ్బా. ఎక్కడికి వెళ్ళిపోయేది చూడు. ఏం జరిగింది ఇక్కడ? జుజుబి లల్లో నీ మామ పిల్లో ఏం కాదు,